హలో డేస్, వెల్కమ్ టు ఆర్వీ డైరీస్. ఇవాళ మనం చూడబోతున్న రెసిపీ ఎండుమిర్చి టమాటో వేసుకొని చింతకాయ పచ్చడిని ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇది చాలా డిఫరెంట్గా ఉంటుంది అండ్ అన్నంలోకి చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. దీనికి ముందుగా నేను ఒక ప్యాన్లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని దానిలో కొన్ని పల్లీలు వేసి వేయించుకుంటున్నాను. ఇవి ఇలా వేగిన తర్వాత వీటిని తీసి పక్కన పెట్టుకొని అదే ప్యాన్లో కొంచెం ఎండుమిర్చి వేసుకొని మనం వీటిని కూడా వేయించుకోవాలి. ఇవి చాలా ఫాస్ట్గా వేగిపోతాయి, సో చూసుకొని మాడిపోకుండా మనం వేయించుకోవాలి. చూసారు కదా, ఇలా వేగిన తర్వాత దీన్ని మళ్ళీ ప్లేట్లోకి తీసుకొని అదే ప్యాన్లో కొంచెం ధనియాలు జీలకర్ర వేసి వీటిని కూడా వేయించుకోవాలి. వీటిని కూడా సేమ్ ప్లేట్లో తీసుకొని మళ్ళీ అదే ప్యాన్లో ఒక రెండు టమాటోలు, ఒక స్పూన్ ఆయిల్ సరిపోకపోతే కనుక ఆయిల్ కూడా వేసుకొని మనం దీన్ని కూడా బాగా వేయించుకోవాలి. బాగా టమాటో మగ్గే వరకు వేయించుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మెత్తగా మగ్గే వరకు మనము టమాటోని వేయించుకోవాలి. ఇప్పుడు ముందుగా వేయించుకున్నవన్నీ మనము ఎండుమిర్చి, పల్లీ, జీలకర్ర, ధనియాలు ఒక జార్లో వేసుకొని దాంట్లో టేస్ట్కి సరిపడా ఉప్పు వేసి పౌడర్ చేసుకోవాలి. అలా చేసుకున్న దానిలో మనము నిలువ పెట్టుకునే చింతకాయ పచ్చడి వేసి కొంచెము దానిలోనే టమాటో కూడా వేసి కావాలంటే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని ఈ విధంగా మనము మిక్సీ పట్టుకోవాలి. ఇది కావాలనుకున్న వాళ్ళు మెత్తగా పట్టుకోవచ్చు, లేదంటే కొంచెం కచ్చాపచ్చిగా కూడా పట్టుకోవచ్చు. ఆ తర్వాత నేను ఒక 4 వెల్లిపాయలని దంచి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం ముందుగా టమాటోలు వేయించుకున్న ప్యాన్లోనే ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు, ఎండుమిర్చి వేసుకొని ఇది వేగిన తర్వాత దీనిలో మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లి, కరివేపాకు వేసి బాగా కలిపెట్టుకొని ఇవి వేగిన తర్వాత మనము ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న చింతకాయ పచ్చడిని దీనిలో కలిపి ఒక 20-30 seconds వరకు మనం దీన్ని వేడి మీద ఉంచితే సరిపోతుంది. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది చల్లారిన తర్వాత ఒక బాక్స్లో పెట్టుకుంటే ఇది కూడా వారం పాటు అలా ఉంటుంది, ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా కానీ. చూసారు కదా ఎంత బాగుందో, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. దీన్ని కనుక వేడివేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. సో మీరు కూడా ట్రై చేయండి. మీరు కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.